मुख्यमंत्री वाईएस जगन मूडु राजधानुल माट पक्कन पेट्टी मूडु मास्कुल गुरिंचि आलोचिंचालनी तूर्पु गोदावरी जिल्ला अमलापुरं तेलुगुदेशं पार्टी नायकुलु मेट्ल रमणबाबु सूचिंचारु। ई संदर्भंगा लाक्डौन् लो प्रति पेद कुटुंबानिकि 5000 रूपायल आर्थिक सहायं अंदिंचालनी मूसेसिन अन्न क्यांटीन्लनु वेंटने तेरवालनी मेट्ल रमणबाबु 12 गंटल दीक्ष चेपट्टारु। కరోనా లాక్ డౌన్ లో ప్రతి కుటుంబానికి 5000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని తెలుగుదేశం నాయకులు ఈ దీక్షలో కూర్చున్నారు। ఈ సందర్భంగా మెట్ల మాట్లాడుతూ ఇప్పటికే కరోనా మహమ్మారి విజృంభించి నెల రోజులైనా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక మాస్క్ కూడా పంపిణీ చేయలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండడం దురదృష్టకరమని తెలుగు యువత నాయకుడు మెట్ల రమణబాబు ఆరోపించారు। మూడు రాజధానులు స్థానిక ఎన్నికల కోసం ఆరాటపడుతున్నారే గాని కరోనా రక్కసి నుండి రాష్ట్ర ప్రజలను కాపాడే ఆలోచన ఏమాత్రం లేదని విమర్శించారు। ఈ దీక్షకు మాజీ ఎమ్మెల్యే ఐబొత్తుల ఆనందరావు, తిక్కిరెడ్డి నేతాజీ, ఆసెట్టి అదిబాబు తదితర టీడీపీ నాయకులు సంఘీభావం తెలిపారు। ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మరి కరోనా వైరస్ మహమ్మారి పట్టి కబలిస్తుంది। మనకి లాక్ డౌన్ ముందు మన భారతదేశ పరిస్థితి చూసుకుంటే 120 పాజిటివ్ కేసులు ఉన్నాయి, మూడు డెత్లే నమోదైనాయి। ఏది అప్పుడు మనం జనతా కర్ఫ్యూ పెట్టినప్పుడు కానీ లాక్డౌన్ ముందుగా, తర్వాత వచ్చినప్పుడు మన ఏపీ విషయానికి వచ్చినప్పటికి ఒక 2-3 పాజిటివ్ కేసులు, డెత్లు నమోదు కాదు। ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూసుకుంటే ఇంచుమించుగా 1300 దాటి పాజిటివ్ కేసులు, అలాగే మరి 31 మరణాలు సంభవించాయి। మరి ఇంత దారుణంగా తక్కువ స్పాన్లో తక్కువ సమయంలో ఇంత ఎక్కువగా ఇది విజృంభిస్తుందన్నప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని చాలా తక్కువగా చూపిస్తూ ఇది చాలా చిన్న జ్వరం లాంటిది, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది, ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది, లేదంటే ఇంకోటి వేసుకుంటే సరిపోతుంది, ఇక దీనికోసం మీరు ఎవరు భయపడదని పని లేదని చెప్తున్నారు। మరి బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఉండి మరి ఇంత తీవ్రమైనటువంటి ఈ కరోనాని అంత చిన్నదిగా చేసిపించడంలో ఆయన ఉద్దేశం ఏంటో మాకు తెలియట్లేదు। ఆయన తాపత్రయం ఒకటే, త్వరగా లాక్డౌన్ ఎత్తేయాలి, రాజధాని తరలించాలి, లేదంటే స్థానిక ఎన్నికలు పెట్టాలని। మరి ఈ విధంగా ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి ఇలా ప్రవర్తించడం చాలా సిగ్గు చేయదు। ఆయన మరి కేంద్రం కానీ లేకపోతే ప్రతిపక్షాలు కానీ సూచనల మేరకు ఆయన పని చేసుకుంటూ వాస్తవాలు ఇక్కడ ప్రజలకు చెప్పాలి, కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలి। ఈ నివేదికలన్నీ కూడా దాచిపెట్టి ఏమి లేనట్టుగా ఆయన చూపించేది ఒక గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్ అవన్నీ చెప్తా ఉన్నా। మేము తెలుగుదేశం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఈరోజు మేము ఈవేళ 12 గంటల హద్దు ఇక్కడ మేము చేపట్టడం జరిగింది। ఒక ముఖ్య కారణం ఏంటంటే ఇంతమంది సఫర్ అవుతున్నారు, తిండి లేక చేతిలో డబ్బు లేక పేద ప్రజలు అలవటిస్తున్నారు, కాబట్టి ప్రతి ఒక్క తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి 5000 రూపాయలు ఇవ్వాలని, అలాగే గతంలో చంద్రన్న బీమా పథకం ఉండేది, మరి ఆ బీమా పథకం ఉన్నప్పుడు ఎంతోమంది మరి ఇలాంటి కారణాల వల్ల కానీ వేరే కారణాల వల్ల కానీ చనిపోతే 5 లక్షల రూపాయల వాళ్ళకి కుటుంబానికి, పేద కుటుంబానికి అందేది। ఈవేళ అది ఆ పథకాన్ని పునరుద్ధరిస్తే మరి ఇలాంటి కరోనా కానీ వేరే కారణంగా మరణిస్తే ఆ కుటుంబానికి చాలా ఆత్రాగా ఉంటుంది। అలాగే మరి అన్నా క్యాంటీన్లు ఉండే గతంలో 5 రూపాయలు భోజనం పెట్టేవారు, ఈవేళ మీరు అన్నా క్యాంటీన్ మూసిస్తారు, అన్నా క్యాంటీన్ కానీ ఈవేళ మనకి తీసుకున్నట్టయితే మీరు ప్రభుత్వం ఉచితంగా భోజనం పెట్టినట్లయితే ఈవేళ ఎంతోమంది స్వచ్ఛంద సంస్థలు, ధార్మిక సంస్థలు, వ్యక్తిగతంగా మారంటులు అందరం కూడా ఈవేళ ఎక్కడ భోజనాలు లేవో అక్కడ పట్టుకెళ్ళి భోజనాలు వడ్డిస్తున్నాం, భోజనాలు పెడుతున్నాం, కాయగూరలు ఇస్తున్నాం, కిరాణా బోరస్తులు ఇస్తున్నాం, ఆ పరిస్థితి రాకపోతే ఎవరైతే భోజనం లేదో ఈ అన్నా క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేద్దరు, లేదంటే అన్నా క్యాంటీన్ వారి ద్వారా అక్షయ పత్ర ద్వారా మీరు ఇంటింటికి భోజనాలు కూడా ఎవరైతే లేని భోజనాలు మీరు సప్లై చేసిన వాళ్ళు అవుతారు అది మూసి